బీబీజీ మీ నిజమైన సంపద. పవర్డ్ బై కృష్ణ ప్రదీప్, 21st సెంచరీ ఐఏఎస్. రవి, I want wonderful afternoon from all of you. I said good afternoon. See, this is 1:800. Okay, let us have a challenge. Yes or no? Yes. Good afternoon, friends. Yes. See, this is wonderful. Clap for yourself. Yeah, thank you. So, inda kani oka chinna exercise session. What is that? మీరు 3 times గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పారు, ఎస్ ఆర్ నో? మళ్ళీ ఎప్పుడు బెటర్గా చెప్పారు? వై డింట్ యూ పుట్ సేమ్ ఎఫర్ట్స్ ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్? చెప్పండి, ఫస్ట్ టైం ఎందుకు 3rd time చెప్పండిగా చెప్పలేదు? అంటే మనం ఏం ఆలోచిస్తామంటే, ఓకే క్యాజువల్గా చేసేద్దాము పని అని అనుకుంటాం. ఎస్ ఆర్ నో? సో జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాదు కానీ ఎక్కడైనా అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ చాలా క్యాజువల్ యాటిట్యూడ్తో చాలామంది బిహేవ్ చేస్తారు, కాబట్టి వాళ్ళకి సక్సెస్ రాదు. ఎవరైతే ఇందాక 3rd time బాగా ఎఫర్ట్స్ పెట్టారో, అదే ఫస్ట్ టైం ఎఫర్ట్స్ పెట్టి ఉంటే వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఎస్ ఎస్, అప్రిషియేట్ యువర్సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. నౌ టుడే నాకు గంపా సార్ ఒక్క 10 నిమిషాలు టైం ఇచ్చారు. హౌ మెనీ మినిట్స్? 10 మినిట్స్. And I would like to talk about interview skills. Definitely you are going to face interview. Yes or no? Kachitanga jeevithamlo meerandaru interview ki veltaru kabatti okka 10 minutes dan gurinchi maatladukundam. First of all, manaku telalsindi entante, what is interview? Oka vishayam gurinchi clarity unte manam aa vishayanni baaga address chestam. So what is interview, my dear friends? Interview is ఇంటర్ ప్లస్ వ్యూ. ఇంటర్ అంటే ఇంటర్నల్, ఔటర్ కాదు. ఏంటది? ఇంటర్. సో మనని అసలు మనమేంటి తెలుసుకోవడానికి చేసే ప్రాసెసే ఇంటర్వ్యూ. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనకు అక్కడ ఒక టెస్ట్ పెడతారు, మనకు తెలియని క్వశ్చన్స్ అడుగుతారు. ఏం క్వశ్చన్స్? అవి తెలియని క్వశ్చన్స్. ఎందుకంటే ఒకసారి లోపలికి వెళ్ళగానే మనకు వచ్చిన ఆన్సర్స్ కూడా చాలాసార్లు మర్చిపోతుంటాం. సో మనకేంటంటే అపోహ, మనకు తెలియని క్వశ్చన్స్ని అడుగుతారు. ఒక టెన్స్ మూమెంట్స్లో ఉంటాం కాబట్టి తెలిసినా మనకేమవుతుంది? మర్చిపోతాం. సో మనకు తెలియని క్వశ్చన్స్ని అడిగి మనం ఆన్సర్ చెప్పకపోతే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద జాబ్ అని రిజెక్ట్ చేస్తారేమో అనుకొని మనం లోపలికి వెళ్తాం. ఎస్ ఆర్ నో? చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. అయితే మనకి ఇంటర్వ్యూ అంటే క్లారిటీగా తెలియాలి. అసలు వాట్ ఈజ్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ఈజ్ నాట్ జస్ట్ టు టెస్ట్ సమ్వన్. ఒక వ్యక్తిని పిలిచి 4 కూర్చొని టెస్ట్ చేయడానికి కాదు ఇంటర్వ్యూ. టెస్ట్ చేసిన తర్వాత చూసేది ఏంటంటే సూటబిలిటీ. మా జాబ్కి మీరు సూట్ అవుతున్నారా, మీ జాబ్ మీరు మా జాబ్కి సూట్ అవుతున్నారా, ఇది చూడడానికే ఇంటర్వ్యూ, మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ డస్ దట్ మీన్? ఇంటర్వ్యూ మీన్స్ ఒక సూటబిలిటీ టెస్ట్ చేయడానికి. అంటే ఆ కంపెనీకి మనం సూట్ అవ్వకపోతే దే మైట్ రిజెక్ట్ అస్. సేమ్ వే మై డియర్ ఫ్రెండ్స్, వీ కెన్ ఆల్సో రిజెక్ట్ ది కంపెనీ. ఈ జాబ్ నాకు సరిపోదు, ఈ శాలరీ నాకు సరిపోదు, నా టాలెంట్కి ఈ పొజిషన్ సరిపోదు అని మీరు కూడా రిజెక్ట్ చేయొచ్చు. ఈ కాన్ఫిడెన్స్తో మనం లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ మనలో ఉంటుందో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్లీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద ఇంటర్వ్యూ. నెక్స్ట్, యాజ్ సూన్ యాజ్ వీ అప్లై సమ్వేర్, మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ వీ షుడ్ డూ సమ్ హోంవర్క్. ఆ కంపెనీ ఏంటి దాన్ని బ్రౌజ్ చేసి చూడాలి. ఎలాంటి పొజిషన్స్ ఆఫర్ చేస్తున్నారు, గ్రోత్ ఉందా లేదా, లేదా స్టాగ్నేటెడ్ కంపెనీయా, కంపెనీ సీఈఓ ఎవరు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనిషి బట్టి కంపెనీ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అంబానీ ఇలాంటి వాళ్ళు ఏ కంపెనీ పెట్టినా సక్సెస్ అవుతుంది. కాబట్టి అసలు కంపెనీ ప్రమోట్ చేసింది ఎవరు, వాళ్ళు ఏ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ మనం చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. వెన్ వీ బ్రౌజ్ అండ్ డూ సమ్ హోంవర్క్, డెఫినెట్లీ విల్ నో వాట్ ఈస్ ది కంపెనీ అండ్ అందులో మనకు గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దెన్
as soon as you go into the hall or to the office, maximum jarigedi entante manam bayata wait chestuntam avuna bayata wait chestunappudu akkada magazines and newspapers untai. క్యాజువల్ యాటిట్యూడ్తో మనం ఏం చేస్తామంటే న్యూస్ పేపర్ తీస్తాము, చదువుతాము, అక్కడ పడేస్తాం టేబుల్ పైన. ఇదంతా రికార్డ్ అవుతుంటుంది అక్కడ. అంటే ఒక క్యాజువల్ సిచ్యువేషన్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, కంపెనీ అసెట్స్ని ఫ్యూచర్లో మనం కాపాడతామా పాడు చేస్తామా అని మనల్ని గమనిస్తుంటారు. మనం కూర్చునే పద్ధతి చూడండి, ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, ఒక్కొక్కరు కూర్చునే స్టైల్ చూసుకోండి ఎలా కూర్చున్నారో. సో వీ హ్యావ్ దిస్ ఈజ్ యువర్ స్టైల్ ఆఫ్ సిట్టింగ్ ఫర్ ది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం కాన్షియస్గా ఉండాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? కాన్షియస్గా అంటే ఏమి చేస్తున్నామో తెలుసుకొని చేయాలి, కాన్షియస్గా ఉండాలి. ఎలా కూర్చున్నాము, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. చూడండి, నేను ఇలా ఉన్నానా, ఇలా ఉన్నానా? సి ఐఎమ్ లైక్ దిస్. ఇఫ్ ఐ స్టాండ్ లైక్ దిస్, మీ అందరికీ నేను నచ్చను, బాగా చెప్పిన, ఆక్వర్డ్గా ఉంటుంది అవునా? కొద్ది ఇలా ఉన్నాను అనుకోండి, ఇంకా ఎలా ఉంటుంది, చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. సో సెట్ యువర్ బాడీ ప్రాపర్లీ అండ్ జెస్చర్స్ చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఎస్ బాయ్స్, ఎనీ డౌట్స్? సో మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మన హ్యాండ్ మూమెంట్స్ ఎంత ఉన్నాయి చూడండి. నేను ఇలా అనట్లేదు అప్పటి నుండి, జస్ట్ మై హ్యాండ్ ఈజ్ ఓన్లీ దిస్ మచ్, ఇంతే మూమెంట్ ఉండాలి. గర్ల్స్ అయితే ఇంకా కొద్దిగా క్లోజ్గా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళది, అది దట్ ఈస్ దేర్ అనాటమీ. సో డూ సమ్ హోంవర్క్ ఆన్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూ బోర్డ్లోకి ఎంటర్ అయ్యామో, హౌ టు ఎంటర్ ఇన్ సైట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ నాక్ అండ్ సే ఎక్స్క్యూజ్ మీ. ఏంటది ఎక్స్క్యూజ్ మీ? వాళ్ళు వెల్కమ్ అన్నారనుకోండి, వెళ్ళండి. వెళ్ళి అక్కడ 5-6 ఉంటారు, యు నీడ్ టు విష్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ సర్స్. అందులో ఒక లేడీ ఉందనుకోండి, ఫస్ట్ ఆవిడకి విష్ చేయాలి. దిస్ ఇస్ ప్రోటోకాల్. వాట్ ఇస్ దిస్? చిన్న ప్రోటోకాల్, చిన్న సిస్టమ్. చాలా క్యాజువల్ యాటిట్యూడ్తో డోర్ ఓపెన్ చేసి లోపలికి ఇలా వెళ్ళిపోవడం కాదు. నాక్, సీక్ పర్మిషన్, దెన్ ఎంటర్ ఇన్సైడ్. మై సీట్ అని అడగండి. ఒక 30-40 seconds అయిన తర్వాత వాళ్ళు ఆఫర్ చేయలేదనుకోండి, దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ కెన్ ఐ అని అడిగితే సరిపోతుంది. ఎస్ అంటారు, అప్పుడు ప్రాపర్గా కూర్చోవాలి. ఆ కూర్చునే పద్ధతి కూడా ఎలా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్? ఏదో మన ఇంట్లో కూర్చున్నట్టు దర్జాకు కూర్చోవడం కాదు. సమ్ రెస్పెక్ట్, సమ్ ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. చాలామంది మూవీ యాక్టర్స్, మీడియాలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవ్రీ డే దే ప్రాక్టీస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు కూడా డైరెక్ట్గా అలా చాలా పర్ఫెక్ట్ యాటిట్యూడ్ ఆర్ బాడీ లాంగ్వేజ్తో తయారవ్వరు. ప్రతిదీ మనం ఏం చేయాలి, ఏం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్? నేర్చుకోవాలి. అండ్ మై డ్రెస్సింగ్, మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? మనం ఏ జాబ్కైతే వెళ్తున్నామో, వినండి జాగ్రత్తగా, ఏ జాబ్కైతే వెళ్తున్నామో ఆ జాబ్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాంటి డ్రెస్సింగ్లో వెళ్ళాలి. డబ్బులు వచ్చిన తర్వాత వేసుకుంటానంటే చెల్లదు. తర్వాత మనం ఎలా బిహేవ్ చేయాలనుకుంటున్నామో ఈరోజు మన డ్రెస్సింగ్ అంత ప్రాపర్గా ఉండాలి. సో దీస్ సింపుల్ స్టెప్స్ ఇఫ్ యు టేక్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా పడుతుంది అక్కడ. అండ్ ఆల్వేస్ క్యారీ యువర్ స్మైల్. ఒకసారి స్మైల్ ఇవ్వండి అందరు ప్లీజ్. యా లాఫింగ్ కాదు, స్మైల్, సింపుల్ స్మైల్. అందరినీ చూడాలి ఇలాగా. ఇంటర్వ్యూ బోర్డ్లో ఎంతమంది ఉంటే అంతమంది గ్లాన్స్ ఇలా ఉండాలి ప్రాపర్గా. దెన్ ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో వాళ్ళని చూసి సమాధానం స్టార్ట్ చేసి మిగతా వాళ్ళని ఒకసారి ఇలా చూసి మళ్ళీ వాళ్ళ వైపే రావాలి. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్, యువర్ ఆన్సర్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్ హిందీ, యూ షుడ్ ట్రై టు ఆన్సర్ ఇన్ హిందీ. క్వశ్చన్ తెలుగులో ఉంటే మన రిప్లై కూడా తెలుగులో ఉండాలి. ఇవన్నీ కావాలని మనం టెస్ట్ చేస్తుంటారు మై డియర్ ఫ్రెండ్స్. కావాలని ఏం చేస్తుంటారు, టెస్ట్ చేస్తుంటారు. అండ్ ఏదైనా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పలేదనుకోండి, అప్పుడు ఎలా? ఎందుకంటే ఫస్ట్ టైం మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఇందాక సార్ చెప్పారు గంప గారు, ఫియర్ అనేది అక్కడ వరకు ధైర్యంగా ఉంటాం, లోపలికి రాగానే ఏమవుతుంది, ఒక ఫియర్ అనేది మొదలవుతుంది. సో ఆ ఫియర్ని ఫేస్ చేయడానికి ఫస్ట్ కామ్గా ఉండాలి. దెన్ యాజ్ ద క్వశ్చన్ కమ్స్, సో ఇందాక చెప్పాను ఇంటర్వ్యూ అంటే మీ అకాడమిక్ మార్క్స్ వగేరా ఆల్రెడీ మీరు రెజ్యూమ్లో రాసి పంపించారా. సో దే డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్. జనరల్గా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ఎఫ్ఏక్యూస్ అంటాం. మై వన్ క్వశ్చన్ ఈజ్ లైక్, యా టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. ఏమంటారు, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సార్ ఐఎమ్ రాజేష్, మై ఫాదర్ నేమ్ ఈజ్ నరసింహారావు,
మై మదర్స్ నేమ్ ఈజ్ కమలా, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు, నేను రాజమండ్రిలో ఉంటున్నాను, కాకినాడలో ఉన్నాను, ఫలానా కాలేజీలో చదివాను. ఈ స్టోరీ వినడానికి కాదు ఆ క్వశ్చన్, అడిగింది. సో క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్, మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది క్వశ్చన్? టెల్స్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే బేసిక్గా మన గురించి ఎవరు బాగా చెప్పగలరు చెప్పండి? మనమే కదా. ఎసానో ఒక రవిచంద్ర మంచి బాగా పని చేయగలుగుతాడని ఎవరు చెప్తారు? రవిచంద్రనే చెప్పాలి. సో మీ గురించి మీరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తారు కాన్ఫిడెంట్గా అనేది టెస్ట్ చేయడానికి ఆ క్వశ్చన్. మన గురించి మనమే బాగా చెప్పకపోతే జాబ్ ఇస్తారా? ఇవ్వరు. సో బేసిక్ క్వశ్చన్ ఈజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. దెన్ మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. మనం ఎలాంటి పొజిషన్కి వెళ్ళాము చూసుకున్నాం కదా, జాబ్ దేనికి అప్లై చేసాము దాన్ని బట్టి మన ఆన్సర్ ఉండాలి. సింపుల్గా శాంపుల్ చెప్తాను చూడండి. సార్, ఐఎమ్ రాజేష్, లేదా ఐఎమ్ రవిచంద్ర. మై ఫాదర్ అని పేరు చెప్పేసి మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అనుకోండి. ఇండియాలో చాలామంది ఫాదర్స్ ఏమంటారు? ఫార్మర్స్. ఆర్ మేబీ సమ్ షాప్స్ ఉండొచ్చు, మనకు కిరాణా షాప్స్ ఉండొచ్చు, లేదా మన పేరెంట్స్ డిఫెన్స్లో ఉండొచ్చు, లేదా మన మదర్ ఫాదర్ టీచర్ అయి ఉండొచ్చు. సో దీని ఆన్సర్ చాలా ప్రాపర్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ సే మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మా నాన్న దగ్గర నేను హార్డ్ వర్క్ అంటే ఏంటో నేర్చుకున్నాను. ఒక 10 to 12 hours ఎలా పని చేయాలి, ఒక రిజల్ట్ గురించి నెలల తరపడి ఎలా వెయిట్ చేయాలి అనేది నేను నేర్చుకున్నాను సార్ అని చెప్పాలి. అప్పుడు మన గురించి కంపెనీకి ఏం తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? దట్ యూ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ సే మై డాడ్ ఈజ్ ఎ టీచర్. మా మదర్ ఒక స్కూల్లో టీచర్ అని చెప్పారనుకోండి, చాలామంది గిల్టీ ఫీలింగ్తో చెప్తుంటారు, సార్ మా చిన్న షాప్ అంటారు. చిన్నదా పెద్దదా అని అడగలేదు అక్కడ, షాప్ అని చెప్పండి. ఏం చెప్పాలి? షాప్. మై మదర్ ఈజ్ ఎ టీచర్ అని చెప్పండి, గర్వంగా చెప్పండి. సార్, ఒక చిన్న స్కూల్లో చిన్న టీచర్ అని చెప్పకండి. సార్, మై మదర్ ఈజ్ ఎ టీచర్, ఐ లెర్న్డ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ యాటిట్యూడ్ ఫ్రమ్ మై మదర్. ఎప్పుడైతే మనం ఇలా చెప్తామో మన ఫ్యామిలీ గురించి, అంటే మన గురించి, ఖచ్చితంగా అక్కడ ఒక మంచి ఇంప్రెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, అవునా కదా? సో ట్రై టు ప్రజెంట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే. లేదు, మన ఫాదర్కి ఒక చిన్న కిరాణా కొట్టు ఉంది అనుకుంటున్నా, అప్పుడు ఎలా చెప్పాలి తెలుసా? సార్, మాకు మంచి కిరాణా కొట్టు ఉంది, నేను కూడా ఎవ్రీ సండే షాప్లో కూర్చుంటుంటాను, పొద్దుట నుండి సాయంత్రం వరకు 100 మంది కస్టమర్స్ వస్తారు, ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ప్రతి రూపాయి వాల్యూ నాకు తెలుసు అని చెప్పాలి. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ఫేస్ ఇంటర్వ్యూ. అంతేకాని గిల్టీ ఫీలింగ్తో చిన్న షాప్, లేదా చిన్న పల్లెటూరులో మా ఫాదర్ ఒక ఫార్మర్ అని చెప్పడం కాదు. డిఫెన్స్లో ఆఫీసర్ అనుకోండి, లేదా సోల్జర్ అనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? సార్, మై ఫాదర్ వర్క్డ్ ఇన్ జమ్మూ, హీ సర్వ్డ్ ఎట్ చైనా బార్డర్. ఆయన దేశాన్ని గురించి, ఆయన యాటిట్యూడ్, ఆయన పట్టుదల చూసి నాకు కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, నేను దేశమైనా కంపెనీ అయినా నేను రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పాలి. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? డిఫరెంట్ సిచ్యువేషన్ని కూడా మనం పాజిటివ్గా ప్రజెంట్ చేయాలి, బికాజ్ every company wants individuals with good attitude and values. ఎవరికైనా జాబ్ వస్తే నాలెడ్జ్ వల్ల వస్తుంది. జాబ్ నుండి పోతే ఎందుకు వెళ్తారు? ఐదర్ ల్యాక్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ల్యాక్ ఆఫ్ యాటిట్యూడ్. సో ఈ ఇంటర్వ్యూ టెస్ట్ అంతా కూడా మన యాటిట్యూడ్ని టెస్ట్ చేయడానికి. నౌ అనదర్ క్వశ్చన్ వుడ్ బి, ఇంతమంది ఉన్నారు కదా ఇంటర్వ్యూలో, మీకే జాబ్ ఎందుకు ఇవ్వాలని అడుగుతారు. ఎస్ ఆర్ నో? ఇంతమంది ఉన్నారు కదా మై డియర్ ఫ్రెండ్, వై మీకే ఎందుకు ఇవ్వాలి అంటే, సార్ నాకు ఎప్పటినుండో మీ కంపెనీలో జాబ్ చేయాలని ఉంది, ఒక 50,000 సంపాదించాలని ఉందని చెప్తామా? మీకు 50,000 ఇవ్వడానికి నేను కంపెనీ పెట్టుకున్నానా అని అనుకుంటాడు మనసులో. మనకు 100,000 ఇవ్వడానికి కంపెనీ పెట్టుకున్నారా వాళ్ళు? నో. మనం ఏం చెప్పాలి? సార్, ఐ బిలీవ్ దట్ అదర్స్ ఆర్ ఆల్సో క్యాపబుల్, బట్ ఐ కమ్ విత్ సమ్ ఇండివిజువల్ క్వాలిటీస్. అంటే ప్రతి వ్యక్తికి కొన్ని ఇండివిజువల్ క్వాలిటీస్ ఉంటాయి కదా, అది చెప్పాలి మనం. సార్, ఐ బిలీవ్ ఇన్ దిస్, దిస్ అండ్ దిస్, ఐ థింక్ ఐ స్టాండ్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ జాబ్. ఇది ప్రజెంటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడేదైనా క్వశ్చన్కి మనం సరిగ్గా ఆన్సర్ చెప్పలేదనుకోండి, బయటికి వస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ తీసుకొని ఒక ఆన్సర్ చెప్పాలి, లేదా ఒక చిన్న సెంటెన్స్ చెప్పాలి. ఏంటది వినండి. సార్, గివెన్ ఏ ఛాన్స్, I will prove to be an asset for your company ani cheppali. Sir, naaku chinna chance iste nenu mi oka company ki oka sampadaga maartanu, nenu kashtapadi
కంపెనీతో పాటు నేను కూడా ఎదుగుతాను అని చెప్పాలి. దిస్ ఈజ్ హౌ సింపుల్ లాంగ్వేజ్లో చాలా విషయాన్ని మనం అక్కడ ఏం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంట్ చేయాలి. అండ్ ఇంటర్వ్యూలో వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడగడం కాదు, మనం కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడగచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎలాంటివి అంటే జనరల్, సార్ గ్రోత్ ఆపర్చునిటీ ఎలాగా ఉంది, మాకు మీరు ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తారు, ఎందుకంటే పెద్ద క్వశ్చన్స్ అడగండి. ఓకేనా, సమ్ సింపుల్ క్వశ్చన్స్ యూ క్యాన్ ఆస్క్ మై డియర్ ఫ్రెండ్స్. సో జనరల్గా మన యాటిట్యూడ్ని టెస్ట్ చేయడానికే ఇంటర్వ్యూ జరుగుతుంది, తప్పితే మనము టాలెంటెడా, మనం పనికొస్తామా పనికిరామా అని కాదు. ఎవ్రీ ఇండివిజువల్ హియర్ ఇస్ టాలెంటెడ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక టాలెంట్ ఉంది, ఆ జాబ్కి మన టాలెంట్ సూట్ అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అంత మాత్రాన మనము భయపడాల్సింది కానీ నెగిటివ్గా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. సో బిలీవ్ దట్ ఈచ్ వన్ ఆఫ్ ఈజ్ ఇస్ టాలెంటెడ్. ఎస్ ఆర్ నో? మీరందరూ టాలెంట్ అనుకుంటున్నారా? ఎస్. దాని కొద్దిగా లౌడర్గా చెప్పండి, ఎస్. అండ్ చాలామంది వాళ్ళ నేమ్స్ ఎలా చెప్తారు తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే భారతి అంటుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే రవి అంటారు. ఎంత డల్గా చెప్తారు చూడండి. ఎప్పుడైనా పేరు చెప్తే ఎలా చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్? వైబ్రేషన్స్ రావాలి. సార్ ఐఎమ్ రవి. ఏంటది? ఐఎమ్ రవి. భారతి, అది భారతి కాదు, ఏంటది? భారతి. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ప్రొనౌన్స్ యువర్ నేమ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి విషయంలో మన కాన్ఫిడెన్స్ని చూస్తారు, ఒక సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామో అని చూస్తారు. ఐ థింక్ ఐఎమ్ మై టైమ్ ఇస్ అవుట్, సో 2-3-4 మినిట్స్ మోర్. సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రిపేర్ ప్రాపర్లీ. ఏ కంపెనీకి వెళ్తున్నాము, దాని సిఓ ఏంటి, మనం ఏ పొజిషన్కి అప్లై చేసాము, ఫస్ట్ ఇది హోంవర్క్ చేసుకోవాలి. మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? అవర్ డ్రెస్సింగ్ షుడ్ బీ ప్రాపర్. అవర్ డ్రెస్సింగ్ షుడ్ బీ ప్రాపర్. చూడు, మిమ్మల్ని మీరు స్క్రీన్లో చూసుకుని ఎంత సంతోషపడుతున్నారు, అవునా? ఎస్. అదే హ్యాపీనెస్తో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో కంపెనీ మనం రిజెక్ట్ చేయడం కాదు, మనం కూడా కంపెనీని ఏం చేయొచ్చు? రిజెక్ట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాన్ఫిడెన్స్. అండ్ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ మీకు యోగా సెషన్ జరిగింది, ఎవరైతే యోగాస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వగేరా చేస్తారో వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. ఏ కంపెనీ అయినా ఫిజికల్గా ఫిట్ అండ్ ఫిజికల్గా స్మార్ట్గా ఉన్న వ్యక్తిని తీసుకోవడానికి ఇష్టపడతారు. సో ఫిజికల్గా మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకోండి. మినిమం 10 మినిట్స్ 20 మినిట్స్ ఎక్సర్సైజ్. ఐల్ గివ్ అన్ స్మాల్ ఎగ్జాంపుల్. వెన్ ఎవర్ ఐఎమ్ కమింగ్ ఆన్ టు ద డయాస్, నాకు అలవాటు ఉంది సార్, 2 డేస్ ముందు నేను ఎక్సర్సైజ్ చేస్తుంటాను. వై? బికాస్ నేను ఆడియన్స్ ముందు వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా ప్లెజెంట్గా అనిపించాలని. సో ఈ చిన్న ఎగ్జాంపుల్స్తో ఐల్ కన్క్లూడ్ మై డియర్ ఫ్రెండ్స్. చివరికి చెప్పేసి ఏంటంటే, ఈచ్ వన్ ఆఫ్ ఈజ్ ఇస్ టాలెంటెడ్ అండ్ గిఫ్టెడ్, టాలెంటెడ్ అండ్ ఈక్వల్లీ గిఫ్టెడ్. బిలీవ్ చేసి అసలు మనమేంటో తెలుసుకొని దాన్ని ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ వండర్ఫుల్ జర్నీ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏమంటే, ఇలాంటి సబ్జెక్టులు మీకు అవసరమా లేదా? అందుకోసమే రవి గారిని రిక్వెస్ట్ చేశాను. ఈ జస్ట్ ప్రెజెంటెడ్ యూ వండర్ఫుల్ సార్, మీకు ఒక సెంట్ బాటిల్ ఆన్ బిహాఫ్ రోటరీ క్లబ్. ఎంతమంది, చాలామంది కడుపులో మంటగా ఉంది, అందుకని చప్పట్లు కొట్టలే. 1, 2, 1, 2, 3. Thank you, sir. Thank you very much. Thank you.